అదేంటత్తయ్య అలా మాట్లాడతారు? మనకి తెలిసిన వాళ్లే కదా. పైగా పాపం ఆవిడ ఆరోగ్యం కూడా బాగులేదు. వీడేమో చిన్నపిల్లాడు, ఎలా వదిలేసొస్తాం? ఏయ్, నువ్వు నోరు మూయవే. ఇదేమీ ఆరామ సత్రం కాదని గుర్తుపెట్టుకో. ఇంత గొప్ప జ్ఞానం నీకెలా వచ్చింది తల్లి? నలుగురిని కన్నావు, పసివాడి విషయంలో ఇంత కఠినంగా మాట్లాడడానికి నీకు మనసులో ఒప్పింది? కొంచెం మానవత్వంతో ఆలోచించలేవా? రేయ్, నువ్వు మానవత్వము, మంచితనము అని ఓ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకో, నీ మొహానికి సూట్ అవ్వదు. తీసుకెళ్ళి అప్పచెప్పిరా. ఏంటత్తయ్యా, అంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? వాడు ఓ కన్న తల్లికి కన్న బిడ్డే కదా. అరే, ఎవడికో పుట్టినవాణ్ణి తీసుకొచ్చి మీరేంటి ఇంత తల్లడిల్లిపోతున్నారు? మీకు పుట్టాడా? మీ పిల్లాడా? అవును, మా పిల్లాడే. మీనాకి దెబ్బ తగిలినప్పుడు వీళ్ల బామ్మ ఎంత బాగా చూసుకున్నదో నీకు తెలుసా? ఎవరో దారినిపోయేవాళ్ళు మనకెందుకు అనుకుందా? అవునత్తయ్య, నన్ను చాలా బాగా చూసుకుంది. అయితే మీ ఇంటికి తీసుకెళ్ళు. మీ ఇంటి నిండా పూలే కదా ఉండేది, పువ్వులో పెట్టుకుని చూసుకోండి. హలో మాతృదేవత, ఇది నీ ఒక్కదాని ఇల్లు కాదు. ఎవడన్నాడు నాది కాదని? ఇది నా ఇల్లే. అవునా? దా చూపించు, చూపించు. ఏంటది? ఇంటి పత్రాలు. ఇంటి పత్రాలు చూపించు. నీ ఇల్లే అని ఎక్కడ రాసిందో చూపించు. దా. ఏంటి ఇప్పుడు అదెందుకు? ఆ పత్రాల్లో ఏం రాసుందో చదివి వినిపిస్తాను, వెళ్ళి పట్టుకుండ్రా. మాట మాట్లాడితే నా ఇల్లు నా ఇల్లు అని అంటావు. నీ అయ్య రాసిచ్చాడే ఇల్లు, నా అయ్య కట్టించాడు. తీసుకురా పత్రాలు. అందులో నీకో వాటా ఉందేమో గాని మా నాన్న పేరు మీద కూడా ఉంది ఇల్లు. రే, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఒకవేళ కర్మకాలి ఆ ముసల్ది చచ్చిపోతే? అత్తయ్యా, మనిషిలాగా మాట్లాడమ్మా, దండం పెడతాను. ఆ ముసల్దిప్పుడు కళ్ళు తెరిచి మాట్లాడే పరిస్థితుల్లో ఉందా? లేదు, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందన్నారు. విన్నావా మానవత్వవాది? ఆవిడ పుట్టుక్కుమంటే వీడు రోడ్డున పడతాడు, అప్పుడేం చేస్తారు? అప్పుడు వీడికి అత్తెవరో ఉందంట. ఆవిడ ప్రపంచంలో ఏ మారుమూల ఉన్నా వెతికి పట్టుకుని అప్పచెప్తాను. మీనా, ఈవిడ నోరు విప్పితే అన్నీ అపశకనం మాటలే మాట్లాడుతుంది గాని నేను బాబుని తీసుకెళ్లి పైన పడుకోబెడతాను. తొందరగా వంట పూర్తి చేస్తే బాబుకు పెట్టి హాస్పిటల్కి వెళ్దాం.